ఒకవేళ నువ్వు యథార్థంగా ఉన్నావనుకో, యథార్థమైన జీవితాన్ని జీవిస్తావు. కాబట్టి ఇక్కడ మంచిగా అర్థం చేసుకోవాల్సిన చాలా మంది ఈరోజు చాలా మందికి ఏమని భావిస్తున్నారంటే, శాంసన్ వలె పరిశుద్ధతను కోల్పోయి సమర్పణను కోల్పోయి వ్యక్తిగత జీవితంలో దేవునితో ఉన్న బంధాన్ని కోల్పోయి వాళ్ళు ఏం భావిస్తున్నారంటే, మేము బాగానే ఉన్నాము. ఎలా బాగున్నాము అంటే చూడండి, మేము ఏం చేసుకుంటున్నాం, 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటున్నాం. చూడండి, మేము కావాలంటే ఒక అధ్యాయము లేదా ఆరాధ్యాయము సగం అధ్యాయం మేము చదువుతున్నాం కదా, దాని అవి వాటితో తెలియట్లేదా? మేము విఘ్నార్థులకే తెలిపోలేదు కదా, మేము లోకంలో అయితే కలిసిపోలేదు కదా, లేదా నరహత్యలు అయితే చేయటం లేదు కదా, లేదా రకరకాల పాపాలు అయితే చేయటం లేదు కదా, మేము ప్రార్థనలోనే ఉన్నాం, మేము ప్రార్థనకు వస్తున్నాం పోతున్నాం, బాగానే ఉన్నాం కదా. నువ్వు బాగున్నావు అనేది ఈ బాహ్యంగా చూపించే ప్రవర్తన కాదు, ఏది క్రియ. ఏం కావాలి? క్రియ. బాహ్యంగా అంటే ఏంటి? ఈ ఏమంటే ప్రార్థనకు వచ్చిపోవడం వల్ల నేను ఆత్మీయంగా ఉన్నాననుకోవడం మూర్ఖత్వం. అది అది సరియైన విధానం కాదు. అందుకే ఈరోజు చాలా మంది యెహోవా వారిని ఎడబాసినా కూడా మేము బాగానే ఉన్నామని శాంసోను వలె వాళ్ళు ఏం చేస్తున్నారు, భావిస్తున్నారు. ఒకవేళ నువ్వు ఆ విధంగా భావిస్తే నువ్వేం చేయలేవు, ఏం చేయలేవు, తిరిగి దేవునితో సంబంధాన్ని పొందుకోలేవు, తిరిగి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండలేవు. ఎందుకంటే నువ్వు ఎక్కడ బంధం కోల్పోయావు, ఎక్కడ బలాన్ని కోల్పోయావు, ఎక్కడ సమర్పణ కోల్పోయావు, ఎక్కడ పరిశుద్ధతను కోల్పోయావు, అది నువ్వు తెలుసుకుంటేనే కానీ నీలో మార్మనసు పశ్చాత్తాపం అనేది రాదు. అది రాకుండా ఉండటం కోసం, అది వాటిని పొందకుండా ఉండటం కోసం సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు. లేదా నీవు కూడా నీ అహంకారాన్ని బట్టి నువ్వేమనుకుంటావు, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను. దానికి ఒక 2-3 ఎగ్జాంపుల్ చూపిస్తా, 2-3 ఏం చేస్తా, ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఏదో చిన్న ప్రార్థన చేస్తే, ఏదో చిన్న కార్యం జరిగేసింది, లేదా ఏదో నువ్వు అడిగింది దేవుడు ఇచ్చేసాడనో ఏవో కొన్ని కారణాలు చెప్పేసి ఏం చేస్తా, నేను బాగానే. ఇక నువ్వు బాగున్నావు అనేది ఏం కావాలి, దీన్ని బట్టి నీ వ్యక్తిగత క్రియ. ఆ క్రియలు ఎలా ఉండాలి అది కూడా చెప్తా. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, శాంసోను వల్లే చాలామంది ఏం చేస్తారు, సమర్పణ చెప్పడో తొలగిపోయారు. అయినా కూడా ఏమనుకుంటున్నారు, నేను బాగానే ఉన్నాను, నేను ఇప్పుడు ఎవరి మీద యుద్ధానికి పోతాను, ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి పోతాను. నీవు బాగాలేవు అనే సంగతి ఏమి పెంచుండి, ఒకసారి పట్టబడిన తర్వాత ఏం జరిగిందో చూడండి. న్యాయాధిపతులు అదే 16వ అధ్యాయము, అక్కడ పట్టబడిన తర్వాత 21-22. అప్పుడు ఫిలిస్తీన్లు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు తీసుకొని వచ్చి ఇతడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. చూడండి ఇక్కడ ఏముందంట, ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని కన్నులను ఊడదీసి, ఏమే పేరు, కన్నులను కూడా తీసావు అంటే గ్రుడ్డితనం వచ్చింది. ఏమొచ్చింది? గ్రుడ్డితనం. నువ్వు బాగాలేవు అనేది దేని ద్వారా తెలుస్తుంది? నువ్వు దేవునితో ఉన్న సంబంధాన్ని, దేవునితో ఉన్న బంధాన్ని కోల్పోయావు అనేది దేని ద్వారా తెలుస్తుంది అంటే గ్రుడ్డితనం వల్ల. గ్రుడ్డితనం అంటే ఏంటి? ఆత్మీయ గ్రుడ్డితనం. మనోనేతనాలకు ఏం కలిగింది? శారీరకంగా ఇప్పుడు కన్ను బాగానే ఉండొచ్చు, శాంసోన్ ఏమయ్యాడు, శారీరకమైన కళ్ళు కోల్పోయాడు. మనం ఏం కోల్పోతున్నా? ఆత్మీయ నేత్రాలు అంటే మనోనేత్రాలను కోల్పోతాం. సాతాను పట్టుకొని ఏం చేస్తాడు? మనోనేత్రాలను తీసేస్తాడు. ఏం తీస్తాడు? మనోనేత్రాలను తీసేస్తాడు. మనోనేత్రాల గురించి రాసిందా లేదా? చూడండి ఒకసారి ఆ వచనాలు కూడా, 2 కొరింథీయులు 4:4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసింది. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి ఏమైతుంది? గ్రుడ్డితనము, మనోనేత్రం. ఏమని రాస్తుంది? మనోనేత్రం. ఈరోజు మన గ్రుడ్డితనం ఏంటి? శరీరపరమైనవి కావు. ఇప్పుడు కన్ను తేటగా కనిపించవచ్చు, బాగా కనిపించవచ్చు, ఈ కన్ను పోవు. అర్థమైందా? శాంసోను శారీరకంగా ఏం చేశాడు? కళ్ళు ఊడబెరికాడు. ఫిలిస్తీన్లు శాంసోను పట్టుకొని కళ్ళు ఊడబెరికి శారీరకంగా గుడ్డివారిని చేశాడు. ఇప్పుడు ఆత్మీయంగా చూస్తే మనం ఏమవుతాం? కళ్ళు పోవు. ఇప్పుడు ఏం పోతాయి? మనోనేత్రాలు పోతాయి. అంటే హృదయంలో ఉండే ఆత్మీయ నేత్రాలు, అవి సాతాను ఏం చేస్తాడు?
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 ఇక్కడ ఏముందంట మీ మనోనేత్రములు ఏమయ్యాయి వెలిగింపబడ్డాయి అంటే అర్థం ఏంటి తెరవబడ్డాయి మనోనేత్రాలు ఏమయ్యాయి తెరవబడ్డాయి అంటే నువ్వు యేసు ప్రభు దగ్గరికి రానంత వరకు నీ మనోనేత్రాలకు గురిటితనం కలిగింది నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ మనోనేత్రాలను ఏం చేశాడు తెరిచాడు లేదా వెలిగించాడు ఇప్పుడు నీ దృష్టి వచ్చింది నీ గురిటితనం పోయి నీకేమొచ్చింది ఏమంట కను దృష్టి వచ్చింది అంటే మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి తెరవబడ్డాయి ఓకేనా ఇప్పుడు మనోనేత్రాలు తెరవబడిన తర్వాత ఇప్పుడు నువ్వు సమర్పణలు లేకపోతే జాగ్రత్తగా లేకపోతే సామ్సోను వలె నిర్లక్ష్యం చేస్తే ఏం కోల్పోతావు సమర్పణ కోల్పోతావు నువ్వు సమర్పణ కోల్పోతే మళ్ళీ ఎవరికి చిక్కుతావు సాతానికి చిక్కుతావు దురాత్మ శక్తులకు దురాత్మ శక్తులకు చిక్కితే వాళ్ళు ఏం చేస్తారు మునుపటి వలె మళ్ళీ నిన్నేం చేస్తారు గ్రుడివాణి చేస్తారు అంటే నీ మనోనేత్రాలను తీసేస్తారు నీ మనోనేత్రాలకు గ్రుడితనము కలిగిస్తారు చూసారు మొదటి కొర 2 కొరింథీయులు 4:4 ఏమనుంది యేసు ప్రభు సువార్త వలన ఆయన వెలుగు ప్రకాశించకుండా ఉండటం ఏం చేశారంట మనోనేత్రాల గురుడితనం కలుగజేశారు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన నీ మనోనేత్రాలు ఏమయ్యాయి వెలిగింపబడ్డాయి తెరవబడ్డాయి ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఏమంట సమర్పణ కోల్పోతే అప్పుడు ఏం జరుగుతుంది మళ్ళీ తిరిగి అదే అన్న యుగ సంబంధమైన దేవత నీ కళ్ళకి ఏం తీసుకొస్తుంది గ్రుడితనం ఏం తీసుకొస్తుంది గ్రుడితనం హల్లెలూయా అందుకే ఈరోజు నువ్వు జాగ్రత్తగా లేకపోతే గ్రుడితనం వస్తుంది నువ్వు సమర్పణ లేకపోతే ఏమవుతుంది గ్రుడితనం రావటం వల్ల ఏం జరుగుతుంది ఆత్మీయ విషయాలను గ్రహించు ఆత్మీయ విషయాలను ఆశించు ఆత్మీయంగా జీవించు గ్రుడి ఇప్పుడు యుగ సంబంధమైన దేవత లోకంలో ఉన్న అవిశ్వాసులు మనోనేతలను గ్రుడితనం కలగజేసినందుకే కదా వారిలో ఒక ఆత్మ ఉందనే సంగతి మర్చిపోయారు ఆత్మకు రక్షకుడైన యేసు ప్రభు గురించి వాళ్ళకేం లేదు తర్వాత ఆత్మ ఏమంటే నరకం నుంచి కాదు నరకం నుంచి తప్పింపబడి పరలోకానికి వెళ్ళ అంటే ఆత్మ సంబంధమైన లోకం గురించి ఆత్మ సంబంధమైన జీవితం గురించి వాళ్ళకేం లేదు పట్టింపు ఎందుకు లేదంటే వారి మనోనేతరాలు ఏమైపోయాయి గురుడితనం అయితే నువ్వు యేసు ప్రభు దగ్గర సువార్త విన్న తర్వాత నీ మనోనేత్రాలు తెరవబడినాక అప్పుడు నువ్వేమన్నావు ఆత్మ రక్షింపబడాలి మేము పరలోకానికి చేరాలి ఇది మనోనేత్రాలు తెరవబడిన వారి అనే మాట వారి తపన అయితే ఇప్పుడు నెమ్మదిగా జాగ్రత్తగా లేని కారణం బట్టి సామ్సోను వల్లే చాలా మంది నిర్లక్ష్యంగా ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అందుకే దయచేసి ఎవరైనా మాటతో మేము బాగానే ఉన్నాము అంటే నమ్మొద్దు క్రియ చూడాలి ఎవరైనా సరే క్రియ చూడాలి క్రియ చూసిన తర్వాత క్రియ సరిగ్గా లేకపోతే అప్పుడు ఏమైపోవాలి వీళ్ళు దేవునితో సరైన సంబంధం కలిగి లేరు అలాంటి వారితో జాగ్రత్తగా అలాంటి వారితో ఏం కావాలి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఆత్మీయంగా గురుడితనం కలిగి ఉన్న కారణం బట్టి దురాత్మ శక్తుల వశములోకి వెళ్ళిన కారణం బట్టి వారు నిన్ను ప్రభావితం చేసి వారి స్థితిలోనికి నిన్ను తీసుకుపోతారు నీకు ఆత్మీయ గురుడితనం కలిగేటట్టుగా ప్రోత్సహిస్తారు శారీరపరమైన వాటి మీద నేనేం చేస్తారు ప్రేరేపిస్తారు శారీరపరమైన వాటి గురించి ఏం చేస్తారు ప్రేరేపిస్తారు ఎందుకు మనోనిద్రలకు ఏమైపోయినాయి గురుడితనం అయితే గురుడితనం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు కూడా ఏం చేస్తారు వేరే వాళ్ళను అర్థమవుతుందా అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి మనోనేత్రాలు వెలిగింపబడితే సరిపోదు మనోనేత్రాలకు మరలా గురుడితనం రాకుండా జాగ్రత్త పడాలి నువ్వు జాగ్రత్త పడకపోతే ఆ మనోనేత్రాలకు ఏం తీసుకుని రావాలని చూస్తారు సాత్తాను గురుడితనం తీసుకుని హల్లెలూయా అందుకే సాతాను గ్రుడితనం తీసుకుని వచ్చినప్పుడు గ్రుడితనం ఎవరికైతే గ్రుడితనం వచ్చేస్తుందో మనోనేత్రాలకు మరలా గ్రుడితనం వస్తుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆత్మ సంబంధమైన ఆత్మీయ విషయాలను వాళ్ళు ఏం చేస్తారు ఇంకా లెక్క చేయక మునుపు ఎప్పుడైతే గ్రుడితనం కలిగినప్పుడు ఏ విధంగా తినటానికి తాగటానికి లేదా లోకపరమైన వాటికి ప్రాధాన్యతనిచ్చారో ఇప్పుడు కూడా గ్రుడితనం వచ్చిన కారణం వాటికే ప్రాధాన్యతనిస్తారు
ఈ మధ్యలో ఎప్పుడైతే మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఏం చేసేది, మాకేం లేకపోయినా పర్వాలేదు, మాకు తింటానికి లేకపోయినా పర్వాలేదు, మాకు దేవుడు ఉంటే చాలు, దేవుని నమ్ముకొని మేము బతికేస్తాము, దేవుడు మా మేమటం, దేవుడు మా ప్రియుడు, మేము దేవుడిని ప్రేమిస్తాం, అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు గురుడితనము లేనప్పుడు. దేనికి ప్రార్థనెత్తనిచ్చేటప్పుడు? ప్రార్థనకి ప్రార్థనెత్తనిచ్చేది, వాక్యానికి ప్రార్థనెత్తనిచ్చేది, సహవాసానికి ప్రార్థనెత్తనిచ్చేది, దేవునికి ప్రార్థనెత్తనిచ్చేది, అలా వాటిని బట్టి సంతోషించేది. ఇప్పుడు మనోనేత్రాలు ఏమి పోయాయి? సమర్పణ కోల్పోయిన కారణం బట్టి, మునుపటి వల్ల వీళ్ళు మనోనేత్రాలు గురుడితనం కలిగిన కారణం బట్టి, ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి ఏం కావట్లేదు, వారికి సంతోషము కలగటం. ఇప్పుడు మునుపు వల్ల ఏం కావాలి? శరీరపరమైన. అర్థమవుతుందా? ఇప్పుడు మనోనేత్రాలు తెరవబడిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? తిండి మీద ధ్యాస ఉండదు, నిద్ర మీద ఉండదు, సంపాదన మీద, వీటి మీద ఉండదు. ఏముంటుంది? నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, నేను పరిశుద్ధంగా ఉండాలి, యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, నేను వాక్య ప్రకారం నడవాలి, ప్రభు నేను ఇంకెంతో మారాల్సి ఉంది, నా జీవితం ఎంతో మారాల్సి ఉంది, నేనే కాదు నా కుటుంబం మారాలి, మా బంధువులు రక్షింపబడాలి, వాళ్ళు రక్షింపబడాలి, వీళ్ళు రక్షణ గురించి తప్పనుండే. యేసుప్రభు రాకలు ఎత్తబడాలనే ఏముండేది? ఆరాటం ఉండేది. ఎప్పుడైతే సమర్పణ క్లోజ్, సమర్పణ అయిపోయింది, సమర్పణ పోయాను, సమర్పణ పోయిన తర్వాత, దేవునితోనే సంబంధం కోల్పోయిన తర్వాత ఇప్పుడేమైంది? మునుపటి వల్లే మళ్ళీ గురుడితనంలోకి వచ్చేసి, ఇప్పుడు గురుడితనంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ రక్షణ సంబంధించిన అన్ని పోయింది, ప్రార్థన వాక్యం లేకపోతే ఇంకేది, అన్ని ఇంకా ఇంకా చీప్గా తీసేది, దాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తాను? ఇప్పుడు దేని ప్రాధాన్యత? తినడానికి, పడుకోవడానికి, సంపాదనకి, లోకపరమైన వాటికి. ఎందుకు తేడా ఎందుకు వచ్చింది అంటే గురుడితనం వచ్చింది. ఏమొచ్చింది? మళ్ళీ ఏమంటా, ఇది కూడా తప్పేనా, అది కూడా తప్పేనా అంటే, అలాంటి గురుడి వాళ్ళకి ఏం చెప్తా? గురుడి వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. నన్ను అడగటం కాదు, నువ్వు మనస్సాక్షి, నీ మనస్సాక్షి పనిచేస్తే ఓ ఇది తప్ప కాదని నీ మనస్సాక్షి నీకే చెప్తుంది. తప్పు చేసే వాళ్ళందరికీ మనస్సాక్షి చెప్తుందా చెప్పదా? నన్ను కాదు అడగాల్సింది, నీ మనస్సాక్షిని అడుగు, లేదా నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి అడుగు. ఇది తప్పేనా అది తప్పేనా నన్ను కాదు, ఏది తప్పో ఏది తప్పు కాదో నీకు ఆల్రెడీ చెప్పబడ్డాయి. చెప్పబడిన తర్వాత కూడా నువ్వు సమర్పణ నిర్లక్ష్యం చేసిన కారణం బట్టి మరలా ఎందులోకి వెళ్ళిపోయావు? గురుడితనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడేమంటాము? దాంట్లో ఏం తప్పు ఉంది, దేంట్లో ఏం తప్పు ఉంది, దేంట్లో ఏం తప్పు ఉంది, దాంట్లో ఏం తప్పు ఉంది, దేంట్లో ఏం తప్పు ఉంది, దేంట్లో ఏం తప్పు ఉంది. ముందే ఉండేది మనోనేత్రాలు తెరవబడినప్పుడు అప్పు చేయొద్దు, అప్పు చేయొద్దు, ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు. మనోనేత్రాలు గురుడితనం వచ్చిన తర్వాత ఏమంట? అప్పు చేయడంలో తప్పేముంది, అందుకే కోట్లు లక్షలు అప్పులు చేసి మరీ స్థలాలు కొంటున్నారు ఈ రోజుల్లో. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఇక్కడ సంగతి కాదు చెప్తున్నాను, మనోనేత్రాలు గుడ్డితనం కలిగేసి సహవాసం వదిలిపెట్టిన వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. అలా చాలా మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఏమనిపించేది? ఇవన్నీ కూడా అసహ్యం పుట్టేవి, ఇవన్నీ ఎలా కనిపించేవి? పెంటగాను నష్టంగా అనిపించేవి. ఇప్పుడు మనోనేత్రాలు గురుడితనం కలిగిన తర్వాత ఏమనిపిస్తున్నాయి? అవి విలువైనవిగా అనిపిస్తున్నాయి. ఏమనిపిస్తున్నాయి? విలువైనవిగా అనిపిస్తున్నాయి. అర్థమవుతుందా? విలువైనవిగా అనిపిస్తుంది. హల్లెలూయా. నేను దేనికి హల్లెలూయా చెప్తున్నాను మీకు అర్థం? అందుకే ఇప్పుడు ఏ పరిస్థితి చూడేలా అయిపోయింది, తారుమారైందా లేదా? మళ్ళీ సాంసన్ లాగే ఉంటాం, మేము బాగా ఉన్నాం, మేము బాగా ఉన్నాం, ఆఫ్టర్ నువ్వే అట్టిట్టుగా ఉన్నాం, కానీ మేము పర్ఫెక్ట్గా ఉన్నాం. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఏమేం చేస్తున్నారు గతంలో నా మీద? నేను బాగాలేనంట, అస్సలు దేంట్లో బాగాలేనంట, దేంట్లో అనేసరికి నేను సరే కొంచెం బాధ అనిపించింది, దేవునికి స్తోత్రం చెప్పా. సరే మరి అలా అన్నవాళ్ళు ఏం చేయాలి, ఏం చేయాలి? జీవించి చూపించాలి. ఏం చేయాలి? నువ్వేలెత్తి చూపడం కాదు, నీ జీవితాన్ని చూసి నలుగురు సిగ్గుతో తలదించుకునేటట్టుగా నువ్వు జీవించి చూపించాలి. ఇప్పుడు ఏమైంది? దేంట్లో బాగా లేను, నేనేమో పాటలు రాస్తూ ఉన్నాను, దేంట్లో బాగా లేను, నేనేమో ఏమంట వాక్యం కోసము దేవుని సేవ కోసం మూల్యాంజలి ఇస్తూ ఉన్నాను, దేంట్లో బాగా లేను, నేనేమో ఏం చేస్తున్నాను, బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాను, ఇస్తున్నాను,
దేంట్లో బాగాలే నేనేమో సేవలో ఇంకా రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాను ఎదుగుతున్నాను సేవలు ఎదుగుతున్నాను శరీరకంగా ఎదుగుతున్నాను మరి అన్నిట్లో బాగున్న వాళ్ళు దేంట్లో ఎదుగుతున్నా ముతికి లిప్స్టిక్లు పెట్టుకొని మరి తిరుగుతున్నా ముతికి లిప్స్టిక్ పెట్టుకొని మరి తిరుగుతున్నా అన్నిట్లో బాగున్నా పర్ఫెక్టే కదా మరి వాళ్ళు అర్థమవుతున్నా అంటే నేను అనేది ఎందుకంటే బాగాలేవు 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 మేము బాగానే ఉన్నాం మేము బాగానే ఉన్నాం మరి బాగున్న వాళ్ళు ఏం చేయాలి ఆత్మీయంగా జీవించి చూపించాలి వాక్యం నీ చేతిలో బైబిల్ నీ చేతిలో ఉంది బైబిల్ నీ చేతిలో ఉంది దేవుడు నీకు తెలుసు నేను సరిగా బతకకపోతే నువ్వు బతికి చూపించు నీ పిల్లలతో నీ భార్య పిల్లలతో నువ్వు బతికి చూపించు వీలైతే నేను సిగ్గుతో తలదించుకుంటాను ఏమో దేవుడు నిన్ను పెట్టి నాకు తీర్పిస్తాడేమో అది చాతక నువ్వు బాగాలేవు కాబట్టి మేము బాగుండమ ఇదా సరే నేను అంటాను వాక్యములు ఏముంది నీతిమంతుల సభలో ఎవరు నిలవరు దుష్టుడు నిలవడు పాపులు నిలవలేరు అలాంటిది మరి ప్రార్థనలు ఎక్కువ పెడతాను తక్కువ పెడుతున్నా మీటింగ్ చూడండి ఎంత ఎంత పరివర్తన వస్తుంది చూడండి ఒక్కొక్కరు ముందుకు ఇప్పటికీ మార్పు ఎంత వచ్చింది మీలో వచ్చిందో లేదో కానీ చాలామందిలో వచ్చింది చాలామందిలో వచ్చింది యవనస్తుల్లో వచ్చింది ఇప్పుడు వెనకబడిపోతున్న వారిలో కూడా గొప్ప కార్యం జరిగి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు ఎలా జరిగింది దేవుడి కార్యం అది బాగాలేను బాగాలేను అని పట్టుకొని దేవుడు ఏం చేస్తాడు సేవ చేయిస్తాడా అందుకే మీకు మీరు నమ్ముతలేదు ఈ గతంలో చాలా స్వస్థతలు కూడా జరిగాయి చాలా ఒక వ్యక్తికి చాలా రోజుల నుంచి ఏమంటారు కళ్ళు మంట కళ్ళలోకి వెళ్ళి నీళ్లు గారుతున్నాయి ఎందుకు గారుతున్నాయితే వేడో దేనివల్ల మొత్తానికైతే కళ్ళ మంట ఏమంటారు కళ్ళలోకి వెళ్ళి నీళ్లు కారుతూనే ఉన్నాయి చాలా రోజులు ఇబ్బంది పడ్డా అన్నతోటి ప్రార్థన చేయించుకుంటే తగ్గుతుందన్న నమ్మకంతో ఏం చేశాడు నైట్ టైంలో నేను అది కూడా నేను ట్రైన్ ఎక్కే టైంకి రైల్వే స్టేషన్కి వచ్చి అన్న కొంచెం రా పక్కకి తీసుకుపోయి చేపెట్టి ప్రార్థన చేసి నేను అప్పటి నుంచి బంద్ ఇంకా రీసెంట్గా జరిగిన సంగతి చెప్తున్నా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్ని జరిగాయి అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను నేను బాగా లేకపోతే ఇవన్నీ ఎవరు చేస్తారు దేవుడు చేస్తాడు చెయ్యి చేస్తాడా నేను బాగా లేకపోతే దేవుడు చేస్తాడా చెయ్యడు పాటలు కూడా రాసావా లేదా ఎన్ని పాటలు రాసావు ఇంకా ట్యూన్ గట్ల అది కొన్ని కారణాలను బట్టి ఏం చేయాల్సి కొంచెం బ్రేక్ అయింది అనా పాటలు రాసావు లేదా అది ఉట్టిగా అయ్యేది కాదు ఏదో చిటికలు అయ్యేది కాదు లేదా ఏదో ఏదో గాలికి అయ్యేది కాదు అవన్నీ ఎవరు చేస్తా దేవుని కార్యం దేవుని ఏమంట దేవుని కార్యం జరిగితే జరుగుతుంది అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తారు ఏం చేస్తారు బాగానే ఉన్నారు బాగానే ఉన్నారు పడిపోయింది ఎవరంటే పాస్టరే పడిపోయింది అనా మేము మాత్రం నిలబడ్డాం మరి ఎంత బాగా నిలబడ్డావు ఒకసారి నీ జీవితాన్ని చూసుకో ఎంత మంచిగా ఉన్నావు ఒకసారి నీ ప్రవర్తన నీ ఫలం చూడు అందుకే ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది విర్రవీగటానికి కారణం ఏంటంటే పశ్చాత్తాపం మారు మనసు రాకపోవడం కారణం ఏంటంటే మేము పడిపోయామన్న సంగతి వాళ్ళకి తెలియదు దేవుడితో ఉన్న సంబంధం పోయిందనే సంగతి వాళ్ళు తెలుసుకోలేక మేము బాగానే ఉన్నామని ఒక విర్రవీగ దుష్టత్వం వాళ్ళలో ఉంటుంది మాకేంటి మేము బాగానే ఉన్నాం అన్యుల్లాగా మారిపోయి ఉండకపోవచ్చు విగ్రహారాధన చేసి ఉండకపోవచ్చు లేదా ఇంకేమన్నా చేసి ఉండకపోవచ్చు కానీ నీ క్రియ ఏం చెప్తుంది నువ్వు దేనికి ప్రార్థనతనిస్తున్నావు దేనికి ప్రార్థనతనిస్తున్నావు శారీరపరమైన వాటికి మనోనిద్రలు తెరవబడినప్పుడు దేనికి ప్రార్థనతనిచ్చేది ఆత్మపరమైన విషయాలకు అంటే ఆత్మీయ విషయాలు కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటి ఒకసారి చూడండి ఇది మన లూకా సువార్త 4:5 అపవాది ఆయన్ని తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారం అంతయు ఈ రాజ్యములే మహిమయు నీకిత్తును నీకిత్తును ఏం రాజ్యం అది
శారీరపరమైనదా ఆత్మీయ ఆత్మీయ రాజ్యమా? శారీరపరమైన రాజ్యం అంతా కూడా నీకు ఇస్తాను. ఎవరు చెప్తున్నారు? ఇంకేమంటున్నాడు? అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇవ్వగోరుదునో వానికి ఇస్తును. ఎవరికి ఇవ్వగోరుదునో వానికి. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, చాలు ఇచ్చే 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 తొందరగా ఇవ్వు అన్నాడా? ఏమన్నాడు? నీ అధికారము నీ రాజ్యములో నాకు, ఎందుకంటే నా రాజ్యం ఏం కాదు, శరీరపరమైంది కాదు. మనం ఏ రాజ్యంలో ఉన్నా ఆత్మపరమైన రాజ్యంలోని ప్రవేశించాను, ఆత్మీయ రాజ్యంలోని ప్రవేశించాను. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సాతాను ఏ రాజ్యాన్ని ఏలుబడి చేస్తుంది? శరీరపరమైన రాజ్యమును. ఈ శరీరపరమైన రాజ్యమును ఏలుబడి చేసే సాతాను ఏం చేయాలనుకుంటే, శరీరపరమైన వస్తువులే నీకు ఇవ్వాలనుకుంటాడు. శరీరపరమైనవి ఏంటివి? శరీరపరమైన. ఈ లోకంలో ఉన్న ప్రతి రాజ్యం, రాష్ట్రమే కానీ, జిల్లా కానీ, లేదా దేశమే కానీ, అన్నీ కూడా ఎవరి వశంలో ఉన్నాయి? సాతాను వశంలో ఉన్నాయి. సాతాను వశంలో ఉండటమే కాకుండా ఈ రాజ్యం కూడా ఎవరికి ఇస్తాడంట? సాతాను డిసైడ్ చేస్తాడు నేను ఎవరికి ఇవ్వాలి. డిసైడ్ చేస్తే నేను విలకిస్తాను విలకిస్తాను. అందుకే నేను అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వానికి. అందుకే శారీరపరమైన విషయాలు సాతాను మన దగ్గరికి తీసుకొస్తాను. యేసుప్రభు దగ్గరికి పోయిందా? అలాగే మన దగ్గర కూడా వస్తానా? యేసుప్రభు వల్లే మనం కూడా ఆత్మీయంగా ఉంటే, ఆత్మీయ మనోనేతరాలు తెరవబడి ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? రిజెక్ట్ చేస్తాయి అంటాను. నో, నీ రాజ్యంలోని ఏ ఇంత కూడా నాకు వద్దు, నాకేం కావాలి? ఆత్మీయ రాజ్యం, పరలోక రాజ్యం. ఏమంట? పరలోక రాజ్యం. హల్లెలూయా. సాతాను ఏమన్నాడు? ఇక్కడికి వచ్చి సాతాను ఏమన్నాడు? నీకు ఇవన్నీ నీకు ఇస్తాను, దానికి బదులు నువ్వు నాకు ఇవ్వు, ఇది ఇవ్వు అన్నాడా? ఫ్రీ. ఇవన్నీ నీకు ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను. ఏమిస్తాను? ఫ్రీగా. మనకేం కావాలి? మనకేం కావాలి? ఎవరిస్తున్నారో చూడాలి, ఫ్రీగా వచ్చిందా లేదా కాదు చూడాల్సింది. ఎవరిస్తున్నారు? సాతాను యేసుప్రభు దగ్గరకు వచ్చి సాతాను ఏమంటాడు? షరతు పెట్టాడు ఏమన్నా? నువ్వు నాకు ఏమంటాను? నువ్వు నేను నీకు శారీరకంగా ఇది ఇస్తాను, నువ్వు నాకు ఇది అన్నా అంటే రొక్కమన్నాడు. అది రెండో విషయం, దాని గురించి కూడా చెప్తాను. స్పిరిచువల్ ఆర్ట్ వర్షిప్ ఏంటి అది కూడా చెప్తాను. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్రీగా ఇస్తాను యేసుప్రభువు వద్దు. ఎందుకు? అది ఎవరిచ్చేది కాదు, దేవుడిచ్చింది కాదు. ఎవరిచ్చింది? సాతాను ఇచ్చింది. ఎవరిచ్చింది? సాతాను ఇచ్చింది. హల్లెలూయా. అందుకే ఈ లోకం అంతా కూడా సాతాను వశంలో ఉన్న కారణం బట్టి సాతాను ఏం చేస్తాడు? ఏదో ఒకటి ఫ్రీగా ఇచ్చో ఏదో విధంగా ఇచ్చి మనం ఏం చేయాలని చూస్తాడు, తన ఉచ్చుల్లో వేసుకోవడానికి, తన వశం తీసుకోవడానికి ప్రయత్నము. అయితే ఆ ప్రయత్నంలో ఎవరు చిక్కుకుంటారంటే, మనోనేతరాలకు గురుడితనం కలిగిన వారు. మనోనేతరాలు తెరవబడిన వారు ఏమంటారు? యేసు ప్రభు వలె వాటిని రిజెక్ట్ చేస్తారు. అపోస్తలుడైన పౌలు వలె వాటిని ఏం చేస్తారు? పెంటగాను నష్టంగా ఎంచుకుంటారు. అపోస్తలుడైన పౌలు దృష్టితో యేసు ప్రభు చూసినట్టుగా చూస్తే ఏముంది? ఒక నిమిషంలో చూపించడంట, ఈ లోక రాజ్య మహిమలంతా చూపించడంట, అంతా చూపించండి. అదంతా చూసేసరికి యేసు ప్రభుకి ఎలా కనిపించింది చూశారు ఎప్పుడన్నా? దాన్ని ఏమంటారు? సిటీలో ఉన్న అదంతా చెత్త తీసుకెళ్ళి కాల్ చేస్తారు చూడు, దాన్ని ఏమంటారు? డంపింగ్, డంపింగ్. దాన్ని అక్కడ అక్కడ ఉంటుంది. మీరు భూపాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? రోడ్ ఇవతలు మాది ట్రైనింగ్ సెంటరు, అవతలు చూస్తే మొత్తం సిటీలో అదంతా తీసుకొచ్చి అక్కడ వేసి కాల్ చేస్తారు. చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుందా? ఇంకా మనం సికింద్రాబాద్ అటు సైడ్ చూస్తే అక్కడ కూడా ఒక డంపింగ్ యార్డ్ ఉంది. మొత్తం చెత్త చెదరవంతా తెచ్చేస్తారు, ఎంత అసహ్యంగా పడుతుంది. అదంతా చూసి ఏం చేస్తా, నాకు అది కావాలి నాకు ఇది కావాలి అనుకుంటారు ఎవరన్నా? ఎవరు చేస్తారు ఆ పని? ఎవరు చేస్తారు? చేస్తారా ఆ పని?
అందుకే యేసుప్రభు ఒక నిమిషంలో లోకమంతా చూపించేసరికి యేసుప్రభుకి ఎలా కనిపించిందంట, ఎలా కనిపించింది, డంపింగ్ యార్డ్గా కనిపించింది, మొత్తం చెత్త 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 చెత్త. అందుకే యేసుప్రభు అన్నాడు, నీ చెత్త నాకు వద్దు, మనకేం కావాలి, సత్తనేం చేసుకొని వస్తాడు, అదే చెత్తను ప్యాక్ చేసి తీసుకొస్తాడు, అదే చెత్తను ప్యాక్ చేసుకొని తీసుకొస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేస్తా, కవర్ చూస్తా లోపల ఉన్న చెత్త. ఆ కవర్ చూసేసరికి ఏమైంది, కవర్ మీద ఏమని రాస్తుంది, ఫ్రీ, ఇటు తిప్పిన ఫ్రీ, ఇటు తిప్పిన ఫ్రీ, ఇటు తిప్పిన ఫ్రీ, ఫోర్ నాలుగు దిక్కులు ఫ్రీ. ఇదేదో బాగా ఉంది. తీసి చూసేసరికి ఏముంది, చెత్త. అందుకే ఈరోజు ఏం చేయాలంట, ఏం చేయాలి, దేవునితో సంబంధం ఉందా, మనోనేత్రాలు గురుడితనం కలిగిందా, తెరవబడ్డాయా, తెరవబడితే మాత్రమేం కాదు, ఏంగా లోకపరమైన వాటిని దేన్ని ఆశించు, లోకపరమైన వాటిలో దేనిని కూడా ఆశించు, అది ఎవరు ఇస్తున్నారో ఏం చేయాలి చూస్తారు. దేవుడిచ్చేదైతే దేవుడు ఏం చేస్తాడు, నా దేవుడిచ్చేదైతే ఆత్మలో నెమ్మది ఉంటుంది. పరిశీలన చేయాలి, ఇది ఎవరు ఇస్తున్నా, ఇది ఎవరు ఇస్తున్నా, ఏం చేయాలి, పరిశీలన చేయాలి. అది ఉండటం తప్ప, ఇది ఉండటం తప్ప, ఇవి కాదు అలాంటి ఏమంటా, ఏదో నాలుగు కోపంలో నాలుగు మాట్లాడేయడం పెద్ద విషయం కాదు. నువ్వు పరిశీలన చేయి, ఏది తప్పు ఏది రైటో నీకే తెలుస్తుంది. పరీక్షించు, పరీక్షించు, ఏమంటా, ఇది దేవుడు ఇస్తున్నాడా లేదా సాతాను ఇస్తున్నాడా. ఒకవేళ సాతాన్ని ఇస్తే అప్పుడు ఏం చేయాలి, రిజెక్ట్ చేసే. ఎందుకు, అది లోకపరమైన వస్తువులే ఇస్తాడు సాతాన్, ఆత్మీయ విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ఎవరు ఇవ్వలేరు, సాతాను ఇవ్వలేరు. ఆత్మీయ రాజ్యాన్ని ఎవరు ఇస్తారంట, దేవుడు మనకి ఇస్తాడు. ఏమి ఇవ్వటానికి దేవుడు మనం పిలిచాడు, చూడండి ఒకసారి అదే లూకాస్ వార్తలో 12 అధ్యాయం చూడండి, లూకాస్ వార్త 12:32. మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టం. ఏ రాజ్యము, పరలోక రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. ఏమన్నా, ఏం రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. రాజ్యానికి అంతం లేదు, ఈ రాజ్యానికి ఏముంది, అంతకుముందు అయిపోయింది, ఇంకా రాను రాను, నెమ్మది నెమ్మదిగా ఏమైపోతుంది. ఇప్పుడు అనేకమైన అంత్యదినాల సూచనలు ఏమవుతున్నాయి, నెరవేరుతున్నాయి. నేను అదే గమనిస్తూ ఉన్నాను, రాజకీయ నాయకుల మీద అభిమానం ఏదైతే ప్రజల్లో పెరుగుతుందో అది అంత్యదినాలకు సూచన. ఎలా అంటారంటే, ఇప్పుడు ప్రపంచంలో ఒక లీడర్ నిలబడతాడు, ఎవరు, అంత్యక్రీస్తు. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ ప్రపంచంలో ఒక లీడర్ నిలబడతారు, ఆ లీడర్ కింద మిగతా రాజకీయ నాయకులందరూ కూడా వస్తారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది, ఈ రాజకీయ నాయకుల మీద ప్రజలకు అభిమానం ఉన్నప్పుడు అందరూ దాన్ని ఏం చేస్తారు, ఆ లీడర్ ఎవరు అంటే అంత్యక్రీస్తు. అందుకే నేను అందుకే చెప్తున్నా, ఇప్పుడు ఈ రాజకీయాల్లో కూడా చాలా ఏమవుతుంది, గొప్ప ఒక ఉద్యమం లాగా, ఒక గొప్ప ఏమంటారు, ఒక దాన్ని ఏమంటారు, ఒక మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు ఏంటంటే, ముందు ఏం చేసేది, అంత అభిమానం ఉండేది కాదు, సరే ప్రజలకు వాళ్ళు మేలు చేస్తుండొచ్చు, కానీ ఇప్పుడు ఏమైపోయింది, అభిమానం ఎవరి మీద, అభిమానం దేవుని కంటే ఎక్కువగా రాజకీయ నాయకులు.